మనోవిజ్ఞాన శాస్త్రంలో తంత్రాల గురించి మనం గత ఆడియో ఫైల్లో కొన్ని విషయాలు చెప్పుకున్నాం మరికొన్ని విషయాలు ఇప్పుడు చెప్పుకుందాం రక్షక తంత్రాలలో ఆరవది విస్తాపనం ఎక్స్పాండ్ విస్థాపనం అంటే మనలో ఉన్నటువంటి ఒక విషయాన్ని ఇతరులకు విస్తరింపజేయడం దాని నిర్వచనం ఏంటో చూద్దాం వ్యక్తి తన కోరికను దమనపరుచుకోవడమో మార్పు చేసుకోవడము జరగనప్పుడు తన ధ్యేయాన్ని మార్చుకుంటాడు అంటే వ్యక్తి తనలో ఉన్నటువంటి కోరికను మరిచిపోలేనప్పుడు మార్పు చేసుకోలేనప్పుడు తన ధ్యేయాన్ని మార్చుకుంటాడు మార్చుకుని ఏం చేస్తాడంటే దానిని ఇతరుల మీదకు ప్రదర్శిస్తాడు ఉదాహరణ ఏంటో చూద్దాం అత్త మీద కోపం దుత్త మీద చూపడం అంటే కొత్త కోడలికి అత్త మీద కోపం వచ్చింది కానీ అత్తని ఏమీ చేయలేక దుత్త అంటే కుండను పగలగొట్టింది చూసారా అంటే తన కోపాన్ని వేరొక వస్తువు మీదకి విస్తాపనం చేసిందనమాట అలాగే ఆఫీసర్ మీద కోపాన్ని గుమస్తా భార్య మీద చూపించడం అలాగే ముగుడు మీద కోపాన్ని భార్య పిల్లల మీద చూపించడం ఇవన్నీ కూడా విస్తాపనానికి ఉదాహరణ మనం కూడా చాలా సందర్భాల్లో చేస్తూ ఉంటాం తండ్రిని ఎదిరించలేక లేదా తల్లిని ఎదిరించలేక మనం ఏం చేస్తామంటే మన చేతిలో ఉన్నటువంటి ఒక వస్తువుని గట్టిగా కొడతాం అంటే ఆ వస్తువు మీదకి ఆ కోపాన్ని విస్తాపనం చెందిస్తున్నాం అనమాట ఇది ఒక రకమైనటువంటి రక్షకతంత్రం ఆ విధంగా మనం కొంత ఉపశమనం పొందుతాం కొంత మనశ్శాంతిని పొందుతాము ఏడవ రక్షకతంత్రం తదాత్మీకరణం తదాత్మీకరణం అంటే నిర్వచనం చూద్దాం కోరిక తీరని వ్యక్తి అదే కోరిక తీరిన వ్యక్తిలో తనను తాను చూసుకొనుటకు తదాత్మీకరణం చెందుతాడు అంటే ఒక వ్యక్తిలో ఒక కోరిక ఉంది ఆ కోరిక తీరలేదు కానీ అదే కోరిక తీరిన మరొకరిలో తనను చూసుకుని తన కోరికే తీరినట్లు భావించి సంతృప్తి పొందడాన్ని తదాత్మీకరణము అని అంటాం ఉదాహరణకు క్రికెట్లో ఇండియా ప్రపంచకప్ గెలిస్తే తానే గెలిచినట్టు ప్రతి క్రికెట్ అభిమాని అనుభూతి పొందడం చూసారా అంటే క్రికెట్ మనం ఆడం కానీ ఇండియా గెలిచిన వెంటనే మనమే ఆడినట్టు మనమే గెలిచినట్టుగా అనుభూతి పొందడాన్ని తదాత్మీకరణము అని అంటాం హీరో కావాలనుకున్నటువంటి వ్యక్తి కాలేనప్పుడు తనకు నచ్చిన హీరోలో తనను చూసుకుంటాడు చూసుకుని మురిసిపోతూ ఉంటాడు అనమాట అలాగే కలెక్టర్ కావాలనుకున్న తండ్రి కలెక్టర్ కాలేకపోయాడు కానీ తన కొడుకు కలెక్టర్ అయినప్పుడు తానే కలెక్టర్ అయినట్టుగా తన కొడుకులో తనను చూసుకోవడాన్ని తదాత్మీకరణము అని అంటాము ఎనిమిదవ రక్షకతంత్రం పరిహారం పరిహారం అంటే ఏంటో చూద్దాం వ్యక్తి తన కోరికలను తీర్చుకోలేనప్పుడు అదే కోరికలో తీర్చుకోవడానికి ప్రత్యామ్నాయ పద్ధతిలో ఆలోచించడాన్నే పరిహారము అని అంటాం వ్యక్తి తన కోరికను తీర్చుకోలేనప్పుడు అదే కోరికను తీర్చుకోవడానికి ప్రత్యామ్నాయాన్ని అంటే వేరే పద్ధతిలో ఆలోచించడాన్ని ఆలోచించి కోరికను తీర్చుకోవడాన్ని పరిహారము అని అంటాం ఉదాహరణకు ఒక వ్యక్తి జాతీయ స్థాయిలో క్రికెట్ ఆటగాడు కావాలనుకున్నాడు కానీ ఆ కోరిక తీరలేదు దానికి అతడు క్రికెట్ శిక్షణ సంస్థను పెట్టి జాతీయ క్రికెట్ ఆటగాళ్లను తయారు చేశాడు చూసారా అంటే ప్రత్యామ్నాయం ఏమించుకున్నాడంటే తాను క్రికెటర్ కాలేకపోయినప్పటికీ క్రికెట్ అకాడమీ పెట్టి క్రికెట్ క్రీడాకారులను జాతీయ స్థాయిలో తయారు చేశాడు అంటే పరిహారము అంటే ఒకదానికి బదులుగా మరొక దాన్ని స్వీకరించి మన కోరికను సంతృప్తి పరుచుకోవడాన్ని పరిహారము అని అంటాము తదుపరి రక్షణ తంత్రం ఉపసంహరణ టైటిల్లోనే ఉంది ఉపసంహరణ అంటే వదిలివేయడం నిర్వచనం ఏంటో చూద్దాం వ్యక్తులు పరిస్థితులు ఎదుర్కోవడంలో వైఫల్యం వచ్చునేమోనని భయంతో సమస్య నుండి పారిపోయి భద్రంగా ఉన్నట్లు భావించుకోవడాన్ని ఉపసంహరణ అని అంటారు అంటే ఏంటన్నమాట ముందుగానే ఊహించేసుకుంటారు ఫెయిల్యూర్ని ఊహించేసుకుని దాని నుండి తప్పించుకోవడానికి భద్రంగా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు దీనినే ఉపసంహరణ అని అంటాము ఉదాహరణ చూద్దాం వ్యాసరచన పోటీల్లో పాల్గొనాలని ఉన్నప్పటికీ పాల్గొంటే సరిగా రాయలేమని బహుమతి రాదనే ఉద్దేశ్యంతో పాల్గొనకపోవడం చూసారా అంటే బహుమతి వస్తదో లేదో తెలియదు కానీ ఇతనికి ఒక భయం పాల్ పాల్గొంటే బహుమతి వస్తదో రాదో అనేటటువంటి భయంతో ఉపసంహరించుకుంటాడు అదేవిధంగా కొంతమంది పెళ్లికి పిలిచినప్పుడు వారికి నచ్చనటువంటి వ్యక్తులు అక్కడికి ముందుగా వస్తారని ఊహించేసుకుని మీరు ఉపసంహరణ చేసుకుంటారు అంటే పెళ్లికి వెళ్ళడం మానేస్తారు తీరా చూస్తే ఆ వ్యక్తులు రావచ్చు రాకపోవచ్చు కాబట్టి ఉపసంహరణ అనేది భయంతో చేసేటటువంటి పని ఈ భయంతో మనం ముందుగానే అక్కడికి వెళ్ళడం మానేసేటటువంటి పనిని మనం ఉపసంహరణ అంటాం ఉపసంహరణ ద్వారా కూడా మనం కొంత సంతృప్తి పొందుతాము నిజానికి పెళ్లికి వెళితే మనకు నచ్చినటువంటి వ్యక్తులు వస్తారు అని భావించి మనం మానేసాం కానీ రాలేదు అని తెలిసినప్పటికీ కూడా మనం కొంత సంతృప్తితోనే ఉంటాం ఒకవేళ వచ్చారనుకో బాగానే వెళ్ళలేదు మనం అని అనుకుంటాం అనమాట సో ఉపసంహరణ వద్ద మనం కొంత సంతృప్తిని పొందుతాము ఇది ఒక రక్షక తంత్రం పదవ రక్షక తంత్రం ప్రతిచర్యను రూపొందించుట దీనినే ప్రేరక తారుమారు రక్షక తంత్రం అని కూడా అంటారు ప్రతిచర్యను రూపొందించుట ఏంటో చూద్దాం ఒక వ్యక్తి తనలోని అసల ప్రేరణకు వ్యతిరేకమైన ప్రేరకాన్ని ప్రదర్శించడం అంటే వ్యక్తి తనలోని అసల ప్రేరకానికి బదులుగా వ్యతిరేక ప్రేరకాన్ని ప్రదర్శించడాన్ని ప్రేరక తారుమారు లేదా ప్రతిచర్యను రూపొందించుట అని అంటారు ఉదాహరణ చూద్దాం ఒక వ్యక్తి మరొక వ్యక్తి పట్ల మనసులో కోపంగా ఉన్నా ప్రేమ ఉన్నట్లు నటించడం చూసారా ప్రేరక తారుమారు అంటే కోపం ఉంది కానీ పైకి నవ్వుతూ మాట్లాడుతున్నాడు అలాగే ప్రతిచర్యను రూపొందించాడు దీనికి ఉదాహరణ మనం భారతంలో చూడొచ్చు భీముడి మీద చాలా కోపం ఉంటుంది ధృతరాష్ట్రుడికి తన కుమారులందరినీ కూడా కురుక్షేత్రంలో పోగొట్టుకున్న తర్వాత భీముడిని కౌగిలించుకుంటాను అని కోరుకుంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు భీముడిని ఆపి అక్కడ ఒక బొమ్మను సృష్టిస్తాడు ఆ బొమ్మని కౌగిలించుకుని ధృతరాష్ట్రుడు పిండి పిండి చేస్తాడు అంటే అసలైనటువంటి ప్రేరకం ఏది అంటే ధృతరాష్ట్రుడికి భీముడి మీద విపరీతమైన కోపం కానీ వాత్సల్యం చూపిస్తున్నట్టుగా నటిస్తాడు ఫస్ట్ దీనినే ప్రేరక తారమారు అని అంటాం చాలా సందర్భాల్లో చాలామంది వ్యక్తులు లోపల కుళ్ళు పెట్టుకుని పైకి నవ్వుతూ మాట్లాడుతున్నారు అనేటటువంటి కామెంట్ చేస్తూ ఉంటారు దీనినే ప్రేరక తారుమారు లేకపోతే ఒక విషయాన్ని ప్రదర్శించడానికి బదులు మరొక విషయాన్ని రూపొందించి ప్రదర్శించడాన్ని ప్రతిచర్య రూపొందించుట అంటారు కోపానికి బదులుగా నవ్వుతూ మాట్లాడడం ఇది ఒక రక్షక తంత్రం దీని ద్వారా కూడా మనం కొంత ఉపశమనం పొందుతూ ఉంటాము ఇక పదకొండవ రక్షకతంత్రం ఏమిటి అంటే ఉదాత్తీకరణ ఉదాత్తీకరణ అంటే ఏంటో చూద్దాం తమ కోరికలను ఉత్సుకతను నేరుగా తృప్తిపరచుకోలేని వారు సంఘం ఆమోదించిన పద్ధతులలో ఆ కోరికను నెరవేర్చుకుంటారు వారి మనసులో కొన్ని కోరికలు ఉంటాయి ఆ కోరికలను నేరుగా తృప్తిపరుచుకోలేరు అలాంటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వేరే పద్ధతిలో సంఘం ఆమోదించినటువంటి పద్ధతిలో వాటిని సంతృప్తిపరచుకుంటూ ఉంటారు ఇలా చేయడాన్ని ఉదాత్తీకరణ అని అంటారు ఉదాహరణకు ఒక వ్యక్తి ప్రేమలో విఫలం అయ్యాడు ప్రేమలో విఫలం అయినప్పుడు మళ్ళీ ప్రేమికురాలు వెంట పడ్డాడు అనుకోండి సంఘం తిడుతుంది కాబట్టి ఏం చేస్తాడంటే తన భావాలన్నింటినీ ప్రియురాలు పైన ప్రేమ కవితలు ప్రేమ పాటలు ప్రేమ కథలు రాస్తూ వ్యక్తీకరిస్తూ ఉంటాడనమాట సో ఈ విధంగా మనం దేనిలో అయినా అయినప్పుడు దానిని సంతృప్తిపరుచుకోవడానికి వేరొక పద్ధతులను అనుసరించి అది సంఘం ఆమోదించేటటువంటి పద్ధతులను అనుసరించి తృప్తి పొందడాన్ని ఉదాత్తీకరణ అని అంటారు ఈ విధంగా రక్షకతంత్రాలు అనేటటువంటివి మనిషిలో అహాన్ని తృప్తిపరుచుకోవడానికి వ్యాకులతను అంటే యాంగ్జైటీని తృప్తిపరచుకోవడానికి అగౌరవం నుండి తృప్తిపరచుకోవడానికి అమర్యాదల నుండి తృప్తిపరుచుకోవడానికి అభద్రతాభావాల నుండి తప్పించుకోవడానికి ఉపయోగపడతాయి మనం ప్రతినిత్యం తెలియకుండానే రక్షక తంత్రాలను ఉపయోగిస్తూ ఉంటాము రక్షక తంత్రాలు ఉపయోగించకపోతే జీవితంలో సంతృప్తి అనేది ఉండదు అలాగే జీవితంలో మనం కొంత సంతృప్తితో ముందుకు వెళ్ళాలి అంటే రక్షక తంత్రాలు అనేటటువంటివి చాలా ఉపయోగం ఇప్పుడు చెప్పుకున్నటువంటి మన రక్షక తంత్రాలకు సంబంధించి అప్లికేషన్ మెథడ్లో ఏ ఎగ్జాంపుల్స్ కానీ లేకపోతే ఇతర ఎగ్జాంపుల్స్ కానీ రావచ్చు ఆ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందో మీరు చూసినట్లయితే ఆ తంత్రం ఏంటో మీరు కనిపెట్టగలుగుతారు అలాగే ముందు రక్షక తంత్రాన్ని సాధారణ పరిభాషలో అర్థం చేసుకోండి అంటే హేతుకీకరణ హేతువు అంటే రీజన్ కారణం కారణాన్ని అడ్డెట్టుకుని సంతృప్తి పొందడం అలా చదువుకోండి అలా చదువుకుంటే మీరు ఖచ్చితంగా రక్షకతంత్రాలను ఇట్టే గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయగలుగుతారు మరొక విషయంతో మరొక ఆడియో ఫైల్లో